So, I think I'm live. Okay, 10 seconds slow. Let's start the live. Let's just wait for people to join. Great. So, I see people joining in. Hi guys, good evening. Welcome to Inkoka Aha Talks. Name Sai Shweta from Team Aha. And last 2 weeks, manam live lo already kalsamu and actors to matladamu. మీ అందరికీ తెలుసు ఆహా హౌస్ఫుల్ అనే పేరుతో ఎవ్రీ వీక్ మనం ఏదో ఒక రిలీజ్తో మీ ముందుకు వస్తున్నాము. అలాగే ఈ వారం థ్యాంక్ యూ బ్రదర్ అనే ఒక మూవీతో మీ అందరికి ముందుకే వచ్చాము అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెస్పాన్స్ గురించి మాట్లాడడానికే ఈరోజు మనం ఈ లైవ్ చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ హ్యాపీ మదర్స్ డే. మీరు మీ ఇంట్లో మీ మదర్తో మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాము. మనం వాళ్ళకి మన టైం కంటే ఎక్కువ గిఫ్ట్ ఇవ్వలేము. సో ఐ థింక్ యూ ఆల్ ఆర్ స్పెండింగ్ టైమ్ ఇండోర్స్ అట్ హోమ్ విత్ యువర్ మామ్ అండ్ ఐ హోప్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఆర్ సేఫ్. మనం ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ని కలవబోతున్నాము. లెట్ మీ ఇంట్రడ్యూస్ హర్ అండ్ లెట్ మీ ట్రై టు జాయిన్. యా సో ఎంతోసేపు పట్టదు, ఒక 10-15 సెకండ్స్లో మన ముందుకి షీఈస్ గోయింగ్ టు బీ దేర్. యు నో హూ ఇట్ ఇస్, నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. వి సా హర్ ఆన్ టీవీ షోస్లో చూసాము, బుల్లి తెరలో చూసాము, వెండి తెర మీద చూసాము, అలాగే ఆహా తెర మీద కూడా చూసాము. సో ఆవిడ్ని మనం ఇప్పుడు కలిసి ఐ థింక్ మదర్స్ డేకి ఇంతకంటే స్పెషల్ మూమెంట్ ఉండదేమో, ఎందుకంటే మంచి ఫిలిం చూసాము అండ్ రియల్ లైఫ్లో షీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ పర్సన్, చాలా టాలెంటెడ్. ఆవిడ అలా హోస్టింగ్ చేస్తున్నంతసేపు అందరు నవ్వుతూ ఉంటారు. షీఈస్ వెరీ ఇంట్రాక్టివ్, వెరీ టాలెంటెడ్ అండ్ అలాగే తన టాలెంట్తో చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. వీవ్ సీన్ హర్ ఇన్ వెరీ గుడ్ రోల్స్, రంగస్థలంలో కానీ కథనంలో కానీ చాలా ఫిల్మ్స్ చేశారు. అండ్ నౌ షీఈస్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ కాల్ థ్యాంక్ యూ బ్రదర్. అండ్ నాకు ఒక్క సెకండ్ టైం ఇచ్చేస్తే నేను ఐల్ యాడ్ హర్ ఇయర్. ఎస్, చాలా మంది గెస్ట్ చేస్తున్నారు అనసూయ అని. యా, అనసూయ గారు ఇప్పుడు మనతో లైవ్ వచ్చి మీ అందరితో మాట్లాడతారు అండ్ నాతో మాట్లాడతారు. లెట్ మీ సీ. అండ్ మీరేమైనా అనసూయ గారిని క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే కనుక ఇక్కడ మెసేజ్ చేయండి. ఐల్ పిక్ దోస్ క్వశ్చన్స్ అండ్ ఐల్ ఆస్క్ అవర్ రైట్ అవే. అండ్ యా, అనసూయ గారు చాలా రకాల పేర్లతో తెలుసు. రంగం అత్త అని మెసేజ్ చేశారు ఎవరో. ఎస్, చాలా రకాల క్యారెక్టర్స్తో తెలుసు. ఇప్పుడు థ్యాంక్ యూ బ్రదర్లో ఇంకొక బ్యూటిఫుల్ క్యారెక్టర్తో మీ ముందుకు వచ్చారు. అండ్ ఈ టైంలో ఎస్పెషలీ కోవిడ్ టైంలో ప్రెగ్నెంట్ లేడీస్ చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ ఫిలింలో ఒక మదర్ పడే ఆ బాధని కానీ హర్ ఎమోషన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్లీ పోర్ట్రేడ్. సో యా, లెట్ మీ జస్ట్ చెక్ వేర్ షీ ఇస్. అండ్ ఇంకా మీరందరూ కూడా తప్పకుండా మాస్క్స్ వేసుకొని శానిటైజ్ చేసుకొని, బికాస్ సిచ్యువేషన్ ఈజ్ రియలీ టెరిబుల్ అవుట్ సైడ్. మనం రోజు ఎన్నో న్యూస్ వింటూనే ఉన్నాము అండ్ ఐ హోప్ యూ గైజ్ ఆర్ స్టేయింగ్ ఇండోర్స్. ఇంపార్టెంట్ అయితే తప్ప బయటికి వెళ్ళకండి, మేము కూడా అదే చేస్తున్నాము. అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆహా ఉంది. ఎవ్రీ వీక్ ఏదో ఒక రిలీజ్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాము. అండ్ 11th hour చూశారు, తర్వాత తెల్లవారితే గురువారం చూశారు అండ్ మనం చావు కబురు చల్లగా కూడా చూసాము. అండ్ లాస్ట్ టైం ఇదే లైవ్లో ఇన్స్టాగ్రామ్లో ఆ లావణ్య త్రిపాఠి గారితో మాట్లాడాము. అండ్ వన్ ఆఫ్ యూ గైజ్, నేను లైవ్లోంచి ఒకరిని పిక్ చేసుకొని యూ గైజ్ గాట్ టు ఇంటరాక్ట్ విత్ లావణ్య త్రిపాఠి అండ్ టాక్ టు హర్. అండ్ లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ పాసిబుల్ టుడే, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ కెన్ జాయిన్ ద లైవ్ అండ్ టాక్ టు అనసూయ గారు. ఓకే, ఇంకా ఇక్కడ మీరు థ్యాంక్ యూ బ్రదర్ చూస్తే కనుక మీ రెస్పాన్స్ ఏంటో ఇక్కడ పంపించండి, నేను చూస్తాను. అలాగే అనసూయ గారికి చెప్తాను అండ్ ద హోల్ టీమ్ ఆల్సో ఐ విల్ కన్వే వాట్ యూ ఫీల్ అబౌట్ ద ఫిలిం.
బికాస్ మేము చూసిన మాకు మంచి మెసేజెస్ వచ్చాయి అబౌట్ థ్యాంక్ యూ బ్రదర్ అండ్ వి రియలీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అండ్ అనసూయ గారు థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి ఆ సినిమాలో చెప్పారు ఇప్పుడు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పబోతున్నారు అండ్ నైస్ మంచి మెసేజెస్ వస్తున్నాయి ఐ ట్రై టు రీడ్ అండ్ ఐ ట్రై టు అడ్రస్ ఎవ్రీబడి హాయ్ హలో అందరికి అండ్ ఆహా హౌస్ఫుల్లో ఎవ్రీ వీక్ ఏదో ఒక రిలీజ్తో మేము ముందుకు వస్తూనే ఉన్నాము మంచి మంచి ఫిలిమ్స్తో వస్తున్నాము ఇప్పుడు రాబోయే ఫిలిమ్స్ కూడా ఏంటో తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు ఆహా అండ్ ఆహా సోషల్ పేజెస్ని ఫాలో అవ్వండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ ఫాలో అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి అనసూయ గారి నెక్స్ట్ ఫిలిం ఏంటి అంట మనందరికీ తెలిసిందే అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ సెండ్ ఇట్ హియర్ అండ్ వీల్ ఆస్క్ హర్ డైరెక్ట్లీ మీరే అడగచ్చు డైరెక్ట్గా సో లెట్స్ డూ దాట్ లెట్ మీ అండ్ ఎంతమంది థ్యాంక్ యూ బ్రదర్ చూసారో ఒక థమ్స్అప్ ఇవ్వండి ఇక్కడ కామెంట్స్లో నేను చూస్తాను అండ్ ఎంతమంది ఇంకా థ్యాంక్ యూ బ్రదర్ని చూడబోతున్నారు ఒకవేళ ఎవరైనా చూడకపోయినా సరే ఇట్స్ ఓకే యూ క్యాన్ డౌన్లోడ్ ఆహా యూ క్యాన్ సబ్స్క్రైబ్ అండ్ టేక్ ద సబ్స్క్రిప్షన్ అండ్ వాచ్ థ్యాంక్ యూ బ్రదర్ రైట్ అవే యువర్ నేమ్ అంట ఐఎమ్ సాయి శ్వేత ఫ్రమ్ టీమ్ ఆహా అప్పుడప్పుడు ఇలా లైవ్కి వస్తూ ఉంటాము మీ అందరితో మాట్లాడడానికి అండ్ డైరెక్ట్గా మీ వ్యూస్ తెలుసుకోవడానికి మీ ఒపీనియన్స్ తెలుసుకోవడానికి అప్పుడప్పుడు ఇలా లైవ్కి వస్తూ ఉంటాము మీతో మాట్లాడుతూ ఉంటాము అండ్ యాక్టర్స్ని తీసుకొస్తాము వాళ్లతో ఇంటరాక్ట్ అవుతాము అండ్ మీరు అడిగే క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్గా మేము వాళ్ళని అడుగుతాము సో ఇది అన్నమాట ఈ లైవ్ ఎజెండా అసలు ఎందుకు ఏంటి అంటే ఇది అండ్ ఎస్పెషల్గా ఈ రోజే ఎందుకు వస్తున్నాము అని అంటే థ్యాంక్ యూ బ్రదర్ రిలీజ్ అయింది మీరందరు చూసే ఉంటారు అండ్ చాలా థమ్స్ అప్ చేస్తున్నాయి నైస్ గైస్ వావ్ యా 100% థమ్స్ అప్ ఇచ్చారు 100% తెలుగు ప్లాట్ఫామ్లో థ్యాంక్ యూ బ్రదర్ చూసి వావ్ సో మెనీ పీపుల్ ఆర్ సెండింగ్ థమ్స్ అప్స్ నైస్ ఐఎమ్ షూర్ అనసూయ గారు విల్ ఫీల్ హ్యాపీ సీయింగ్ దిస్ I started. Very good. So, ఒకవేళ ఎవరైనా చూడకపోయినా నో ప్రాబ్లం వీకెండ్ వచ్చేసింది సండే ఈజ్ హియర్ అండ్ మీరందరూ చాలా ఒకటి కాదు రెండు కాదు చాలా బ్లాక్ బస్టర్స్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి తమన్నా గారు అండ్ చాలా మంచి స్టార్ కాస్ట్తో తీసిన 11th ఆర్ ఒక కార్పొరేట్ థ్రిల్లర్ అది కూడా మీరు వెళ్ళి చూడొచ్చు దాని మీద కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సో అది చూడొచ్చు దాని తర్వాత యూ హ్యావ్ తెల్లవారితే గురువారం ఇస్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచిగా నవ్వుకోవచ్చు అసలు అలాంటి ఒక సినిమా వచ్చి చాలా రోజులైంది అండ్ అది ఆహాలో డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి తర్వాత థియేటర్స్ క్లోజ్ అయ్యాయి మీ అందరికీ తెలిసిందే తర్వాత ఆహాలో రిలీజ్ అయింది అండ్ మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే యాక్చువల్లీ థ్యాంక్ యూ బ్రదర్ కూడా ఒక థియేట్రికల్ ఫిల్మే ఇట్ వాజ్ సపోజ్ టు గెట్ రిలీజ్డ్ ఇన్ ద థియేటర్ బట్ డ్యూ టు కోవిడ్ మీ అందరికీ తెలుసు సిచ్యువేషన్ ఎలా అయిందో సో ఆహా ఎంతమాత్రం లేట్ చేయకుండా మీకు ఎక్కువ డిలే చేయకూడదని డైరెక్ట్గా తీసుకుని వచ్చేసాము ఆహాకి అండ్ యా ఇక్కడ ఇంకా మనకి పంపిస్తున్నారు చాలా మంది హౌస్ ఆహా హౌస్ఫుల్లో మీరు జాంబీ రెడ్డి చూశారు గాలి సంపత్ చూశారు చావు కబురు చల్లగా చూశారు అండ్ మేము చెప్పినట్టు చావు కబురు చల్లగా కూడా థియేటర్లో రిలీజ్ అయ్యి మళ్ళీ ఇంకొంచెం మీ ఫీడ్బ్యాక్తో ఇంకా బెటర్ అయ్యి ఆహాలో వచ్చింది అండ్ ఐ థింక్ చాలామంది ఇక్కడ చూసే ఉంటారు మీరు ఆహాలో ఇప్పటి వరకు చూసిన ఫిలిమ్స్లో లాస్ట్ 1 మంత్లో చాలానే రిలీజ్ అయ్యాయి ఇప్పుడే నేను ఇంత పెద్ద లిస్ట్ చెప్తాను ఇంకా రాబోతున్న లిస్ట్ చెప్తే కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ బట్ ఐ షుడెంట్ సో నేను ఎక్కువ లీక్ చేయకూడదు మీరైతే సోషల్ పేజెస్కి ఫాలో కొట్టండి అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి మా ఆహా వీడియో అయ్యాను యూట్యూబ్ పేజ్కి కూడా ఫాలో కొట్టండి అండ్ అక్కడ కూడా మీకు అప్డేట్స్ వస్తాయి సో అప్పటి వరకు స్టే ట్యూన్డ్ బిఫోర్ వీ రివీల్ ఆల్ ద నైస్ బ్లాక్ బస్టర్స్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఆన్ ఆహా సో ఎస్ సుల్తాన్ కరెక్ట్ మీరు ఇప్పటి వరకు చూసిన బెస్ట్ ఫిలిం గెస్ట్ చేయమని చెప్పాను అండ్ నాకు ఇక్కడ చాలానే వస్తున్నాయి జాంబీ రెడ్డి అని ఒకరు అన్నారు అండ్ సుల్తాన్ అని ఒకరు అన్నారు సుల్తాన్ వాట్ ఎ ఫిలిం తెలుగులో అలా కార్తీని రష్మిక మందన అని వ
వావ్ నైస్ అందరూ అందరూ వాళ్ళకి నచ్చిన ఫిలిమ్స్ ఇక్కడ గెస్ట్ చేస్తున్నారు అండ్ అలాగే ఆహాలో 100% తెలుగు వెబ్ సిరీస్ అండ్ మూవీస్ ప్లాట్ఫామ్ కాబట్టి మీకు వెబ్ సిరీస్ కూడా మేము మీ ముందుకి తీసుకుని వస్తున్నాము ఎప్పటికప్పుడు అండ్ ఇట్ ఈస్ రియలీ టఫ్ ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో షూట్స్ కూడా చాలా కష్టమైపోయాయి బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ వీఆర్ గేరింగ్ అప్ యాక్టర్స్ అందరూ కలిసి ఈ టైంలో కూడా షూట్స్ చేసి మీ ముందుకు తీసుకుని వస్తున్నారు అండ్ ఓకే అండ్ మీ అందరికీ ఇంకొక న్యూస్ కూడా చెప్పాలి అంటే ఆహాలో రిలీజ్ అయిన ఈ ఫిలిమ్స్ మాత్రమే కాకుండా మేల్ అనే ఇంకొక సినిమా కూడా రిలీజ్ అయింది అండ్ వెరీ రినౌండ్ ప్రొడక్షన్ మీ అందరికీ తెలిసిందే మహానటి లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసి మేల్ అనే ఒక మంచి వెరీ ఫీల్ గుడ్ ఒక పీరియాడిక్ లాంటి ఫిలిం మనల్ని ఒక ఊర్లోకి తీసుకెళ్ళిపోయి ఆ ఎమోషన్స్లోకి తీసుకెళ్ళిపోతారు ఆ సినిమా మొత్తం అండ్ మేల్లో నటించిన వాళ్ళు ప్రియదర్శి హర్షిత్ గౌరీ ప్రియ మణి వీళ్ళందరూ కూడా అమేజింగ్ పర్ఫార్మెన్స్ చేశారు అండ్ ఆ మేల్ అనే ఫిలిం ఇట్ గాట్ ఆఫీషియలీ సెలెక్టెడ్ ఫార్ న్యూయార్క్ ఇండియన్ ఫెస్టివల్ ఫిలిం ఫెస్టివల్ అండ్ ఇట్స్ అ ప్రివిలేజ్ మన తెలుగు సినిమా న్యూయార్క్ రిప్రజెంటింగ్ ఇండియా అక్కడికి వెళ్ళిందంటే రియలీ రియలీ గ్రేట్ అండ్ అందులో ఆ సినిమా మన దగ్గర మన ఆహా ప్లాట్ఫామ్ లో ఉండడం మన తెలుగు సినిమా అవ్వడం అండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళే ప్రియదర్శిని మనం చాలా ఫిలిమ్స్ లో చూసాము హర్షిత్ అండ్ గౌరీప్రియ వివ్ బీన్ సీయింగ్ దెమ్ వాళ్ళు సోషల్ మీడియాలో కానీ అండ్ యూట్యూబ్ లో కానీ వివ్ బీన్ సీయింగ్ దెమ్ మనీ కూడా సో వీళ్ళందరూ మన చుట్టూ ఉన్న వాళ్లే ఇప్పుడు అంత పెద్ద పొజిషన్కి వెళ్లారు అలాంటి ఒక ఫిలిం న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ కి నామినేట్ అయిందంటే ఇట్స్ రియలీ అ ప్రివిలేజ్ టు ఆల్ ఆఫ్ అస్ అండ్ ఎవరైనా ఇంకా మేల్ చూసుండకపోతే ఆహాలో చూసేయండి ఎస్ ఇప్పుడే నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కి అడిగాను ఆహాలో ఇప్పటి వరకు మీరు చూసిన వెబ్ సిరీస్ అవ్వచ్చు ఫిలిమ్స్ అవ్వచ్చు మీ ఫేవరెట్ ఫిలిం ఏంటి ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేయమని చెప్పి అండ్ అందులో మెయిల్ కూడా పంపించారు ఎస్ ఇట్స్ మై పర్సనల్ ఫేవరెట్ టు అండ్ దర్ ఇస్ నో డౌట్ ఇట్ కంప్లీట్లీ డిజర్వ్స్ న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కి సెలెక్ట్ అవ్వడం అండ్ ఓకే చాలా మంది నా గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఓకే ఎలాగో నేనే మీతో మాట్లాడుతున్నాను కాబట్టి క్విక్ ఇంట్రొడక్షన్ ఐఎమ్ శ్వేత ఐఎమ్ సాయి శ్వేత ఐఎమ్ ఫ్రమ్ టీమ్ ఆహా ఇలాగే అప్పుడప్పుడు మీ ముందుకు వచ్చి నేను లైవ్ హోస్ట్ చేస్తూ ఉంటాను ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ హోస్ట్ సో నేనేమైనా అక్కడెక్కడ తప్పులు మాట్లాడితే ప్లీజ్ క్షమించాలని కోరుకుంటున్నాను బికాస్ సోషల్ మీడియాలో మనకు తెలుసు ట్రోల్స్ ఎలా అవుతూ ఉంటాయో అండ్ లెట్స్ నాట్ డూ ఇట్ లెట్స్ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ లెట్స్ అప్రిషియేట్ ఈచ్ అదర్ ఎస్పెషలీ ఇలాంటి టఫ్ టైమ్స్లో అండ్ యా ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఇంకా ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి కలర్ ఫోటో లాగ్డ్ సత్యదేవ్ గారు నటించిన లాగ్డ్ కలర్ ఫోటో అండ్ మన బ్యూటిఫుల్ లేడీ ఇస్ హియర్ అప్పటి నుంచి మీరు అనుకుంటున్నారు అనసూయ గారు లైవ్ అని చెప్పి ఈ అమ్మాయి ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంది అప్పటి నుంచి మా అనసూయ గారు ఎప్పుడు వస్తారు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఐఎమ్ రియలీ సారీ అండ్ హియర్ షీ ఇస్ హాయ్ మ్యామ్ హాయ్ అనసూయ గారు హాయ్ ఓ గాడ్ టెక్నాలజీ ఐఎమ్ రియలీ సారీ ఐ నో వెరీ టెక్నాలజికలీ ఛాలెంజ్డ్ No problem. You can set it up. It's okay. Hi everybody. Oh my god. Hello. మీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట అనసూయ గారి ఫోటో వేశారు అనసూయ గారు వస్తారని చెప్పారు అని అప్పటి నుంచి నేనే మాట్లాడుతూ ఉంటే అడుగుతూ ఉన్నారు యా అబ్సల్యూట్లీ ఫైన్ ఎస్ వీఆర్ హా ఫైనలీ వెల్కమ్ అనసూయ గారు వెల్కమ్ టు ఆహా టాక్స్ వెల్కమ్ అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ సక్సెస్ ఆఫ్ థ్యాంక్ యూ బ్రదర్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ఐమ్ షూర్ మీకు కూడా మెసేజెస్ ట్యాగ్స్ అన్ని అవుతూ ఉన్నట్టున్నాయి Yes, I am overwhelmed and congratulations to team AHA too. చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఇట్స్ ఓకే మై ఫోన్ ఇస్ గోయింగ్ ఆఫ్ ఎవ్రీ నౌ అండ్ దెన్ ఇస్ ఇట్ ఓకే ఓకే యా దిస్ ఇస్ ఫైన్ మాకైతే క్లియర్ కనిపిస్తున్నారు మీరు యా సో ఐ యామ్ సో బిజీ లాస్ట్ 3 డేస్ రెస్పాండింగ్ టు ఎవ్రీబడీ బికాజ్ చాలా ఐ మీన్ we were keeping our fingers crossed you know how thank you yeah. accept chestaru ani so
all ends well that ends well, and I'm really happy the kind of response we're getting. Chala genuine ga feedback ostundi. Like when I say genuine, they were saying chala mandi like very minute details kuda maatladutunaru, that feels really very good, you know. Yeah, that it matters a lot vaalliki ani. Ee cinema really touched them ani. Ekkada better chesthe baaguntundannamo leda, you know, I feel really good listening to, I mean, seeing all that feedback. Nice, nice. And Anasuya garu, firstly asalu how is everything around, and I hope you and everybody around you are safe ilanti time lo. Yeah, I hope the same with you and your loved ones. Yes, yes, yes. అదే ఇందాక మాట్లాడుతూ ఉన్నాం అనమాట, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత థియేటర్స్ క్లోజ్ అయిపోయి, అండ్ ఇప్పుడే నేను సీక్రెట్ కూడా రివీల్ చేశాను. యాక్చువల్లీ థ్యాంక్ యూ బ్రదర్, థియేటర్ లో రిలీజ్ అవ్వాల్సింది, బట్ డ్యూ టు సిచ్యువేషన్స్ ఆహా అసలు ఏమాత్రం వెయిట్ చేయకుండా రిలీజ్ చేసేసాము. ఎవ్రీబడి నోస్, అందరికి తెలుసు కదా, లైక్ నాగ చైతన్య రిలీజ్ చేశారు ద రిలీజ్ డేట్. యా యా, సో థియేటర్ చాలా లైక్ లైఫ్ ఎంత అన్‌ప్రెడిక్టబుల్ లో things correct have become more unpredictable, so arakunga, but I'm really glad we coped up with the situations. Yes, yes. And yeah, finally release aindi and everybody started appreciating also. So let's start with you. Ee roju Mother's Day kabatti, can you see me? Yeah, I can, that's what I'm saying, my phone is automatically getting logged, I don't know why, just give me. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో గైస్, అప్పటి నుంచి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు, యా చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు అనసూయ గారి గురించి, యూఆర్ సూపర్ లేడీ అని, ఐ లవ్ యూ అని. సో ఆవిడ డైరెక్ట్ గా మీ మెసేజెస్ అన్ని చదువుతారు, అండ్ ఐఎమ్ సారీ ఫర్ కీపింగ్ యూ బోర్డ్ ఫ్రమ్ దాట్ టైమ్, అండ్ ద యాక్చువల్ హోస్ట్ ఇస్ హియర్. నాకు హోస్ట్ ముందు హోస్ట్ చేయడం అంటే నాకే భయంగా ఉంది, బికాస్ షీ నేల్స్ ఎవ్రీథింగ్, హోస్టింగ్, యాక్టింగ్, ఎవ్రీథింగ్. అండ్ చాలా తక్కువ మందికి అలాంటి ఆపర్చునిటీస్ దొరుకుతాయి, ఎస్పెషలీ అంటే స్టేజ్ మీద లైవ్ ఆడియన్స్ తో మాట్లాడడము, అండ్ తర్వాత ఆవిడకి వచ్చే రోల్స్ కూడా రంగమత్త, అండ్ చాలా మంచి మంచి రోల్స్ లో చూసాము, అండ్ నౌ దిస్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి, ఐ పర్సనలీ లవ్డ్ ఇట్ సో మచ్. అండ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, మిమ్మల్ని ఇలా అడిగినప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ లో అందులో జరుగుతూ ఉంటుంది, అండ్ మీరు కూడా ప్రోటోకాల్స్ గురించి చెప్తూనే ఉన్నారు, మేము మొన్న కూడా మీమ్స్ రిలీజ్ చేశాము మాస్క్ వేసుకోమని, శానిటైజ్ చేసుకోమని. సో హౌ ఇస్ ఇట్ ప్లేయింగ్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎస్పెషలీ, అండ్ అలా లిఫ్ట్ లో స్టక్ అయ్యేది, సో మీకు ఎలా అనిపించింది స్టోరీ విన్నప్పుడు? ఐ థింక్ బై నౌ అందరూ చెప్పేస్తారు హౌ ఐ టుక్ అప్ ప్రియాస్ క్యారెక్టర్ ఆర్ థ్యాంక్ యూ బ్రదర్స్ ఫిల్మ్, బికాజ్ Team Aha and Team Thank You Brother did so great together with all the promotions, reaching out to people in time, you know, and we can clap with two hands and not to even the audience kuda ante takaga reciprocal cheyadam dani receive chesthe, yeah, I think things fall in place ante idine antaremo. Now it's a known thing that I did not hesitate, nen eppudu oka second thought kuda raledu naku to take up this film, to take or not to take ani sandeham raane ledhu normally. I was instantly kicked about when I heard the content, concept, narration, whatever you call, Ramesh sir, my director, cheppinappudu. So and here I am talking, and most part of the film elevator lokale jarugutuntundi kada, so was it difficult because anta chinna location lo meeku suffocation ga or ibbandi ga emi anpinchaleda adi shoot chese anta sepu? Naake vinipinchatleda lekapothe అనసూయ గారు, ఐ థింక్ మీ ఆడియో వినిపించట్లేదు. వీ కెన్ సీ యూ, బట్ యా సేమ్, ఒకసారి మళ్ళీ జాయిన్ అవ్వండి. యా రీజాయిన్. సో గైస్ రియలీ సారీ ఫర్ ద టెక్నికల్ గ్లిచెస్, చేతులు అస్సలు ఉండదు. సో మళ్ళీ జాయిన్ అవుతారు అనసూయ గారు. ఈలోపు మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అండ్ okay, let me invite her again. It's okay, aim parvaledu, we can
add her again and she'll talk to us again. And we can have a question to Madhuri. And she's here. Hi. Hi again. Sorry. Sorry. First of all, technology is ఏంటి మన చేతిలో లేదు దాని ఇష్టం వచ్చినట్టు అది చేస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ యా ప్లస్ నేను చాలా ఛాలెంజ్డ్ అసలు నా ఫోన్ ని నా దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్స్ ని అండర్ యూటిలైజ్ చేసినట్టు ఎవరు చేయరేమో ఐ జస్ట్ అసలు ఒక పాయింట్ వరకు వి ఆల్ ఆర్ లైక్ దట్ కానీ ఇంకా పాండమిక్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఈవెంట్స్ కూడా చాలా లైవ్ లో జరిగిపోతున్నాయి కదా ఇంకా తప్పట్లేదు ఇదంతా I think somewhere mudati nunchi I'm very scared to get addicted and depend on it anduke on gadgets yeah man made like avanni chala I depend on manual things a lot yeah actually that's a very good quality yeah so coming back indaka adigina question so అసలు అందరు అడుగుతున్నారు అనమాట ఇప్పుడు థ్యాంక్ యూ బ్రదర్ రిలీజ్ అయింది ఈ రోజు ఎందుకు మనం లైవ్ చేస్తున్నాము అని సో అపార్ట్ ఫ్రమ్ థ్యాంక్ యూ బ్రదర్ ఇందులో మదర్హుడ్ అనే ఎమోషన్ ని చాలా బాగా చూపించారు అండ్ ఈ రోజు మదర్స్ డే కాబట్టి మదర్స్ డే స్పెషల్ గా ఈ రోజు అంటే స్పెసిఫిక్ గా ఈ వారంలోనే థ్యాంక్ యూ బ్రదర్ ని ఫిట్ చేసి రిలీజ్ చేయడం కూడా జరిగింది సో ఫస్ట్లీ మీరు అప్పుడప్పుడు మీ ఫ్యామిలీ గురించి వి సీ యూ టాకింగ్ అబౌట్ యువర్ కిడ్స్ అండ్ అలా సోషల్ మీడియాలో అంతా తెలుస్తూ ఉంటుంది కదా సో ఇక్కడ కూడా చాలా మంది మెసేజ్ చేశారు షీఈస్ అ బ్యూటిఫుల్ మదర్ టు నేను ఇందాక హోస్ట్ అండ్ యాక్టర్ అనే చెప్పాను అందుకని షీఈస్ అ బ్యూటిఫుల్ మదర్ టు అని సో ఫస్ట్లీ హ్యాపీ మదర్స్ డే టు యూ అండ్ మీ మదర్ కి అండ్ మీ కిడ్స్ కి కూడా అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ రైట్ నౌ యూ గెట్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్ డైరెక్ట్ గా ఇంట్లో సో మదర్హుడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఫిలిం లో విరాజ్ కి కూడా దెర్ ఇస్ అ తనకి ఇంకా వాళ్ళ మదర్ కి ఒక ఒక ట్రాక్ జరుగుతూ ఉంటుంది అండ్ యూ బీయింగ్ అ ప్రెగ్నెంట్ ఉమెన్ మీకు ఆ మదర్హుడ్ ఎమోషన్స్ చాలా పోర్ట్రే చేస్తూ ఉంటారు సో దాని మీద మీ టేక్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మదర్స్ డే ఫాదర్స్ డే ఇవన్నీ ఈ డేస్ అన్ని మెల్లిమెల్లిగా ఆనెస్ట్లీ ద ఏమంటారు ఇట్స్ అ వెరీ బిజినెస్ కైండ్ ఆఫ్ థింగ్ దట్ హస్ డెవలప్ సారీ ఐ వెరీ స్ట్రేట్ ఇన్ ద ఫేస్ సో ఐ డోంట్ టోటలీ ఒపీనియన్ యా యా ఐ యాక్చువల్లీ బిలీవ్ చేయను ఈ డేస్ ని బికాస్ మదర్స్ డే అన్న ఫాదర్స్ డే వి ఓ మన మనం తీసుకునే ప్రతి ఒక్క ఊపిరి క్షణం మనం మన తల్లిదండ్రులకి వాళ్ళకే సొంతం యాక్చువల్ గా వి ఓవ్ ఇట్ టు దెమ్ సో ఫర్ మీ ఎవ్రీ డే వెన్ ఐ వేక్ అప్ వెన్ ఐమ్ బ్రీదింగ్ ఇట్స్ మదర్స్ డే అండ్ ఫాదర్స్ డే సో అందుకే నేను విమెన్స్ డే ఇవన్నీ ఐ డోంట్ యాక్చువల్లీ స్ట్రెస్ ఆన్ దెమ్ మేబీ ఇఫ్ ఇట్ ఈస్ అది ఒక 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 ఆపర్చునిటీ టు సేవ్ వన్స్ అగైన్ వన్ మోర్ టైమ్ టు మదర్ ఫాదర్ ఆర్ husband or wife or woman in your life then I will take it to celebrate it but I celebrate being a woman being a mother the moment I am on this earth or you know amma ki kuda so that part of it is like that and first of all in akade stuck ayipoya when you were saying happy mother's day or something stress on there are so many in social media lo memes kuda chusanu it hurts appudappudu that only selfies ammalto ni selfie teeskuni happy mothers day cheppadaniki maatrame tarvata aa selfie pettadaniki kuda ammani kasukune vaallu kuda untaru chaala mandi avunu ila social media lo pedtaru real ga asal wish kuda cheyaru chaala mandi or real ga that gratitude now enti ni moham baaledu ni angle baaledu I'm sure ayyayyo yeah all crap you have to first know the value and worth of a mother and I am so happy I feel very fortunate thank you brother cinema roopamlo nenu oka vantu navantu you know contribute chesanu correct to tell the world you know don't forget how you are on this earth ani so sweet yeah nice really nice రియలీ నైస్ సో అంటే ఇప్పుడు మీ ఇంట్లో యూజువలీ మదర్స్ డే అనగానే ఎస్పెషల్లీ పిల్లలకి మన పేరెంట్స్ అంటే పేరెంట్స్ కంటే ఎక్కువ స్కూల్లో చెప్తారు కదా మదర్స్ డే డూ సంథింగ్ ఒక పోయిటరీ రాసి మమ్మీకి ఇవ్వు డ్రాయింగ్ రాసి డ్రాయింగ్ రాసి మమ్మీకి ఇవ్వు ఎంకరేజ్ చేయడానికి యా ఎగ్జాక్ట్లీ యా
సో ఇంట్లో ఆల్రెడీ ఏదైనా పొద్దు నుంచి ఏమైనా సెలబ్రేషన్స్ ఆర్ మీకేదన్నా ఈరోజు మీ పిల్లలు మీకోసం చేసింది ఏమైనా ఉందా ఈరోజు స్పెసిఫిక్ గా ఈరోజు? They wished me for sure. More than anything, they wished me thank you, brother. Success ki wish chesaru. Oh, sweet, sweet. They said, "Mama, ye hi tumhara gift hai na?" Annaru. I said, "Oh, cute." So, and it's a very good opportunity, I guess, for kids to see their own mom being pregnant again, playing that role on the screen. So, so much, if I may say, because they saw me crying and getting being in pain so much. Yeah. My younger son literally says he doesn't like my film Shanam because every time I sign up a new film, I talk about it, he just asks me, "Mama, tum isme mar jata?" And adugutadu. Oh. Because I am crying in almost every film of mine. And that's what he's worried about. He likes me to... look play happy role. He loves watching Jabardast, watching me on TV that way because laughing, laughing and jumping all the time. It because you're usually like that baita kuda intlo kuda alage untaru kada usually, so it feels nice to see you again on the screen like that. Correct. And obviously he relates a lot as it is. Nanu chuddaniki it'll take a little time for ippudu chaala mandi social media lo maa pillalu kante heenanga unnaru generally. ఏంటో ఫిల్మ్ లైఫ్ ఏంటో కూడా డిఫరెన్షియేట్ చేయలేని వాళ్ళు అక్కడే ఉన్నారు. యు గాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అ 7 ఇయర్ ఓల్డ్. సో yes 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 yeah. So, Anasuya Garu, moving ahead, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది అనమాట ఆన్ మదర్స్ డే అండ్ థ్యాంక్ యూ బ్రదర్. సో వన్ థింగ్, నేను ఇందాక చెప్పినట్టు యు ఆర్ ద హోస్ట్ సో ఐఎమ్ ట్రయింగ్ ఇంకా and we tried to right, you know get here and host chestunnaru and you're doing a fantastic job. That's it. thank you and my team kalise edo koncham questions edo try chesam anamata. So we want to see first thing, me mother ni three words lo describe cheyalante obviously mother is a mother to everyone kani specific ga konni personalities untai kada, so three words lo describe cheyalante ela chestaru? I hate these things బికాస్ కొన్ని టాపిక్స్ ఉంటాయి, కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి జీవితం మొత్తం సరిపోదు మాట్లాడాలి. మై మదర్, షీఈ్ మై ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ తెలుగులో ఏమంటారు శ్వేత? ప్రేరణ. అంతే. ఎపిటోమ్ ఆఫ్ నాట్ గివింగ్ అప్. వావ్. And very courageous, and I'm struggling, thriving to take these traits of her as a heritage through me. So I'm really working hard. I look up to her. ఆబ్వియస్లీ మేము మిమ్మల్ని ఆన్ ది స్క్రీన్ ఆర్ సోషల్ మీడియాలో ఇలా ఇటు సైడ్ ఆఫ్ ది స్క్రీన్ చూస్తూ ఉంటాం కాబట్టి మీరు ఇప్పుడు చెప్పినవన్నీ మాకు క్వాలిటీస్ ఆల్రెడీ కనిపిస్తూ ఉంటాయి. యు ఆర్ కరేజియస్, యు నెవర్ గివ్ అప్, ఏదున్నా సరే యూ టేక్అప్ ఎవ్రీ ఆపర్చునిటీ అండ్ యూ నెవర్ గివ్ అప్. అసలు సోషల్ మీడియాలో ఏదైనా ఇట్స్ రియలీ డిఫికల్ట్ ఫర్ ఎనీబడి టు ఫైట్ నెగిటివ్ కమెంట్స్, అవి కూడా మీరు కరేజియస్ గా యూ జస్ట్ బీ స్ట్రైట్ అండ్ చాలా ధైర్యంగా మాట్లాడతారు ఏదున్నా సరే. అండ్ యూ ఆర్ ఆఫ్ కోర్స్ అన్ ఇన్స్పిరేషన్ టు లాడ్ ఆఫ్ పీపుల్, ఎందుకంటే చాలా మందికి యాక్టింగ్ మీద ఒక ఆస్పిరేషన్ తో ఈ ఫీల్డ్ లోకి వచ్చి దే ఆల్సో ట్రై హోస్టింగ్, దే ఆల్సో ట్రై యాక్టింగ్ అండ్ ఆల్, అండ్ వాళ్ళు పేర్లు తీసుకునేది సుమా గారు, మీరు, ఇలా పేర్లు ఉంటాయి కదా. సో ఆబ్వియస్లీ అండ్ ఐ థింక్ ఇటు సైడ్ మాక్ ఆడియన్స్ కి యూ హ్యావ్ ఆల్ దీస్ క్వాలిటీస్. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్, ఇందాక మీరు చెప్పారు మదర్స్ డే అంటే ఇట్స్ జస్ట్ అనదర్ డే జస్ట్ టు షో గ్రాటిట్యూడ్ టు యువర్ మామ్. సో ఇప్పటి వరకు అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి లైక్ యూ మెన్షన్ యాక్టివిటీస్ చేయిస్తారు కదా స్కూల్లో, అలా ఇప్పటి వరకు మీ పిల్లల నుంచి మీ దగ్గర మీకు వచ్చిన ఒక బెస్ట్ గిఫ్ట్ ఏంటి? ఇట్ డజన్ హావ్ టు బి ఆన్ మదర్స్ డే ఆల్సో, ఇట్ కెన్ బి ఎనీ ర్యాండమ్ డే. సో ఐ జస్ట్ హ్యాపెన్ టు సీ మై సన్ ఇస్ సీక్రెట్లీ మేకింగ్ ఎ గ్రీటింగ్ కార్డ్ ఫర్ మై బర్త్డే. మై బర్త్డే ఇస్ మే 15. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో they while silent ga vaalla room lo they playing with the so sweet. So I think that's the best gift that I saw today as this day if you call it.
I think I think these nuances, which are very what do you call unintentional things, untai kada. Correct. అందులో వాళ్ళు వాళ్ళ చేతులతో ఏదైనా రాసి గీసి ఇచ్చారంటే ఇట్స్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీథింగ్. సో ఐ ఆల్వేస్ గెట్ ఐ డోంట్ నో వాళ్ళకి ఎలా వచ్చిందో ఏంటో తెలియదు కానీ మేము వీ కీప్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ వాళ్ళు డూ వెల్ ఇన్ దట్ సర్టన్ డే ఇన్ చిన్న స్లిప్ టెస్ట్ అయినా ఏ టెస్ట్ అయినా ఆన్లైన్ క్లాసెస్ వల్ల call me so much. Sorry. So not a problem. Chin chinna evi if malli call vachindi aa vishayam maaku ardham ayindi, we can see. It's okay. That tells how so busy you are. Chinna chinna opportunity vachina kuda అది వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఏదో ఒకటి కొని పెడుతూ ఉంటాము, చేసి పెడుతూ ఉంటాము. పిల్లలు అంటే ఏంటి, టాయ్స్ ఐ థింక్ ఆడియో పోయినట్టుంది, మళ్ళీ వి కాంట్ హియర్ యు నౌ. వినిపించట్లేదు, ఇంకొకసారి యాడ్ అవుతారా లేకపోతే? No problem, it's okay. It's totally fine. It's okay. Yo.